డ్రోన్లో దిద్దు, చాలరా చాలరా రే, ఇంతట తాపే. అయ్యమ్మా ఏంటి మమ్మీ, ఎవడు అబ్బా అబ్బా, మామూలుగా ఇరా బాంబులా తట్టుకోలేకపోతున్నా. సల్మాన్ ఏం చేసావు సల్మా, ఎప్పుడు నా పైన పడతా ఉంటావు నువ్వు? డ్రోన్ తీసుకురమ్మన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో డ్రోన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసావు. వద్దురా నా మీద ఒట్టు, ఏం చేయాలి బ్రో? కానీ ఆ తాళం పెట్టి తిప్పి స్టార్ట్ చేయి. కంగ్రాచులేషన్స్ కొట్టండి ఆ చప్పట్లు. దుర్మార్గుడు నాకంటే ముందు చెప్పుకొని తింటా ఉన్నాడు దుర్మార్గుడు. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్యాక్ సైడ్ చూడండి, మన బైక్ అయితే ఉంది కదా, ఈ బైక్ బయటకు తీసి చాలా రోజులు అయితే అయిపోయింది. ఎందుకంటే చైన్ ఏంటంటే కొంచెం ఏదో ప్రాబ్లం అయితే ఉంది. అందువల్ల ఏంటంటే నేను ఒక పని మీద కొంచెం లాంగ్ వెళ్ళాలన్నా కూడా నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. సో అందువల్ల ఏంటంటే ఈ బైక్ని ఇప్పుడు తీసుకొని షోరూమ్కి అయితే తీసుకుపోతాను. మీరు అనుకోవచ్చు అన్న, మీరు నెల్లూరులో ఉన్నారు కదా, నెల్లూరులో మీకు ఈ బైక్ షోరూమ్ ఉందా అని మీరు అయితే అనుకోవచ్చు. నెల్లూరులో ఏంటంటే రీసెంట్గా బెనెలీ షోరూమ్ అయితే పెట్టారు. సో నాకైతే మాత్రం ఇంకా విజయవాడకి కొంచెం ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సర్వీస్ కూడా ఏంటంటే మనం నెల్లూరులో అయితే చెప్పవచ్చు. సో ఎట్లా ఇప్పుడు నెల్లూరులో షోరూమ్ ఉంది కాబట్టి, సో ఈ బైక్లో ఏం ప్రాబ్లం ఉందో మనం అక్కడికి వెళ్ళి చూపించాం అనుకో, సో వాళ్ళు రెక్టిఫై చేసి మన బైక్ని మళ్ళీ సూపర్గా అయితే తయారు చేస్తారు. సల్మాన్కి అయితే ఫోన్ చేశాను, ఇంకా సల్మాన్ రాగానే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మెయిన్గా ఏంటంటే సల్మాన్ డ్రోన్ కూడా తీసుకురమ్మన్నాడు, ఆ డ్రోన్తో ఏం చేస్తాం అన్నాడు. సో ఇంకా సల్మాన్ రాగానే స్టార్ట్ అయిపోదాం. ఇదిగోండి సల్మాన్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఏ హీరో, ఏం మందరా వెళ్దామా? అవును, డ్రోన్ ఎందుకు తెమ్మన్నావు? ఎక్కడ డ్రోన్ ఏమి అంటున్నా? ఏం చేయబోతున్నావు సార్ డ్రోన్ తో? సరే పాప, ఏందో ఏడు చెప్తే నువ్వు డ్రోన్ ఇంట్లో పెట్టేస్తావు, నువ్వు మన ప్లేస్ ఇవ్వా అక్కడ చెప్తాను అంటున్నాడు సల్మాన్. కొమ్మదీసి డ్రోన్ తో ఏం చేయబోతున్నాడేమో మనోడు. అబ్బా సలార్ మూవీ నిన్న చూశాను కదా, ఇంకా అసలు మైండ్లోంచి పోవట్లే, ఇంకోసారి పోవాలనిపిస్తా ఉంది నాకు మూవీకి. సో పాసిబుల్ అయితే ఇంకోసారి వెళ్దాము. సో బైక్ని కొంచెం స్పీడ్గా వెళ్ళి చాలా రోజులు అయితే అవుతా ఉంది, కొంచెం స్పీడ్ అయితే వెళ్దాం, దాని తర్వాత అయితే అర్థమవుద్ది మనకి బండి పరిస్థితి ఏంటి అని. ఓ అంటే ఏమైనా వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే స్పీడ్ పోతేనే తెలుస్తుంది, లేదంటే అసలు మనకు తెలియదు. ఓయో ఫిఫ్త్ గేర్లో 150. ఓయమ్మా గుంతలు ఉన్నాయడు. బైక్లో అయితే ఏం ప్రాబ్లం లేదు స్పీడ్ వెళ్ళినా కానీ, బట్ కానీ ఏదో ఒక రకమైన సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ ఏంటి అని తెలుసుకునేదానికి ఇప్పుడు బెనీలీ షోరూమ్కి అయితే వెళ్తా ఉన్నాం మనం. ఏ చూసుకో డ్యూడ్, ఏ చూసుకోరా నాయన, వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. మనోడు జుమ్మంటే వెళ్ళిపోయాడు, లారీ కూడా బాగానే ఎందుకు. మా ఫేవరెట్ స్పాట్ కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా, సో వీడియోస్కి షూట్ చేసుకునేదానికి, అందువల్ల ఇక్కడికైతే వస్తూ ఉంటాం. ఏందో మనోడు తీసుకొని వస్తా ఉన్నాడు, మనం వెళ్తా ఉన్నాం. ఎందుకు ఈ చిదంబర రహస్యం ఏందో, ఏం చేయబోతున్నాడో ఇక్కడ మనోడు. ఏం మందలా ఇప్పుడైనా రివీల్ చేస్తావా? ఆరికెళ్ళి చేస్తా పాప. ఆ పాప ఏం చెప్తావో ఏమో. అబ్బా అబ్బా, మామూలుగా ఇరా బాంబులా తట్టుకోలేకపోతున్నానా. బండి వేస్తున్నాయింద్రా, ఏం మళ్ళీ ఊపి వచ్చిందా? ఏం ఊపి వచ్చింది మళ్ళీ లేపుతున్నావు బండి? ఒరే ఏ ఏ ఏ డ్రోన్ తెప్పించెందుకో? డ్రోన్ ఎందుకు? ఏమి స్టంట్స్ చేస్తా డ్రోన్లో, రీల్స్ తీసుకుందాం అని చెప్పి. ఏంది డ్రోన్లో వీడియోస్ తీసుకుందాం అని చెప్పి స్టంట్స్ చేసి. స్టంట్స్ చేసి డ్రోన్లోనా? రైడింగ్ గేర్ ఏం లేదుగా ఇక్కడే కదా, అంత హెవీ స్టంట్స్ ఏం చేయను. సరే సరే, నీకు రైడింగ్ ఐ మీన్ బైక్ లేపేది తగ్గిపోయింది కదా, నువ్వు లేపగలుగుతా బండి? నాకు డౌటే, నాకు డౌటే. ఎందుకు డౌట్? చూపిమంటా? ఇప్పుడు చూపిస్తావా? సరే చూపి అయితే. కానీ బండి పడద్ది. ఏంది లేయిలా, బాగా లేయిలా బండి, లేయలేదుగా. చాలా డ్రోన్లో దిద్దు లేదు.
ఇంకా చాలులే, ఇంకా చాలు 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 చాలు, డ్రోన్లో దిద్దు, చాలరా చాలరా రే. మనోడు ఒకసారి చేయమంటే 10 సార్లు చేస్తాడు. ఇంకా చాలు, ఇంతటి తాపి, ఇంతటి తాపి, ఇంతటి తాపి. నిన్న రీల్స్ చూసా మనక డ్రోన్ ఉంది కదా, అసలు నేను డ్రోన్ షాట్స్ తీసుకుందని చెప్పేసి నేను ఫోన్ చేసింది. డ్రోన్ కావాలన్నది ఏంది, అవి ఎప్పుడో పడి ఉన్నాయి లేరా, ఇదే అది ఒకసారి కింద పడింది డ్రోను, అదేం కాదులే. అది ఎందుదా ఈ సౌండ్ ఎందురా, అది ఆన్ చేయి ఫస్ట్, నువ్వు ఏంటో కలిపెట్టగా ఆన్ చేయి. ఉంది ఎందుకు కాదు కదా, నేను అందుకే ఏంటో కలిపెట్టగాకరా అని చెప్పాను నిన్ను. ఏం చేసావు నువ్వు, అంత 2 పాయింట్స్ ఉంది కదా, 2 పాయింట్స్ కాదు ఆన్ అయినట్టు చూపించాలి కదా, ఇక్కడ లైట్ వెళ్ళగల. అవునా, ఇదేంటి ఇది 2 పాయింట్స్ పడి ఇట్టే ఉంది. ఆహా, ఇందాక ఆన్ అయింది కదా సల్మా, ఇదేంటి ఇది ఎందుకు ఆన్ అవ్వట్లేదు, ఇది లైట్స్ అయితే వెలుగుతున్నాయి ఇక్కడ ఆన్ అవ్వట్లే. దీంట్లో సల్మా ఏం చేసావు సల్మా, ఎప్పుడు నా పైన పడతా ఉంటావు నువ్వు, నేను డ్రోన్ తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, ఇది ఇది కలిపెట్టావు, లైట్లు వెలుగుతున్నాయి, ఈ లైట్లు కదా వెలగాల్సింది, ఇది వెలిగితే ఆన్ అయినట్టు. ఇప్పుడు నువ్వు ఛార్జింగ్ లేదంటే ఇదిగో ఛార్జింగ్ అయితే ఉంది, 2 పాయింట్స్ ఉంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆన్ కావట్లే, ఇది లైట్ వెలగాల, ఇదంతా కాదు ఇక్కడ డిస్కో లైట్. తమ్ముడు నేను అదే ఇప్పుడు ఇది 2 లైట్స్ వెలిగిన తర్వాత డబుల్ ప్రెస్ కి నీకు రావాలా, ఇది రావట్లేదు, దీంట్లో కూడా ఛార్జింగ్ లేవు, నువ్వు ఛార్జింగ్ పెట్టి అసలు ఎవరు ఇలా బండిది బండిది రోడ్డుకి అడ్డంగా పెడితే వెళ్ళకూడదు తొందరగా. 2 పాయింట్స్ ఉంది అంటున్నావు కదా, ఛార్జింగ్ ఉంది, డ్రోన్ ఎందుకు అనగట్లా. ఇప్పుడు నువ్వేం చేయాలా, నువ్వేదో కలిపెట్టావురా, నేను ఈ బ్యాటరీలు మారుతానని చెప్పేసి ఆ బ్యాటరీ ఉండింది, ఇది చెక్ చేసాను చూడు, 1 పాయింట్ వెలుగుతుంది. నువ్వు ఇందాక ఏదో కలిపెట్టావు కదా, లాగావా ఏమన్నా, నా పైన ఎందుకు పడుతున్నావు నువ్వు, ఏమో నువ్వే ఏదో చేసావు సల్మాన్, ఇది ఆటలు కాదు, ఏదన్నా కలిపెట్టావు చెప్పు కావాలని. ఆన్ చేయరా డ్రోన్ తీసుకురమ్మందుగా, ఇదేమో ముందు నువ్వు డ్రోన్ తీసుకురమ్మన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో డ్రోన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసావు. నువ్వు చేసుకొని వచ్చి ఏమన్నా వైర్ వీకేవే ఉన్నా, అసలు వైర్లే ఉండవు దాని పైన చూడు, ఏమైనా కనిపిస్తుంది. నేను మొన్న ఆన్ చేశాను, ఆన్ అయింది, డబుల్ ప్రెస్ చేశానా ఆన్ కాలేదా, సరే బ్యాటరీ లేదా అని చెప్పి దీంట్లో చూసా, దీంట్లో కూడా ఛార్జింగ్ లేదు, ఇది ఆన్ అవ్వాలి నా డ్రోన్ ఆన్ అంటే, ఇది ఆన్ అవ్వాలా. నువ్వు డ్రోన్ తీసుకురా నీకు ఆడ చెప్తానన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిన సల్మాన్, సల్మాన్ ఏదైనా వైర్ తీసుకొచ్చానా, నువ్వు నా పైన వేద్దామని చెప్పి కదా, నువ్వు అసలు నాకు డ్రోన్ తాటే లేదు, నువ్వు తెమ్మంటే నేను తెచ్చాను, తీసుకొచ్చావు బ్యాటరీ ఛార్జింగ్ ఉండదేమో, 2 పాయింట్స్ ఉన్నాయి నీకు కనిపిస్తుంది కదా, 2 పాయింట్స్ ఉంది బట్ కానీ ఆన్ అవ్వట్లే. ఆన్ కాకపోతే నేనేం చేయాలి, దీనికి కూడా ఎందుకు నన్ను ఎంత వేసుకుంటావు, ఏం రే ఏం చేయలేదు కదా, ప్రామిస్ చెప్పు నా మీద ఒట్టు, నా మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఏం చేయలేదు, ప్రామిస్ ఏం చేయాల, ఏంద్ర ఇప్పుడు ఏమైనట్టు డ్రోన్ కి, ఏం చేయలేదు నాదో బ్యాటరీ తీసి పెడదాలి అనుకున్నా, అప్పుడు చూసినప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి దీంట్లో, ఛార్జింగ్ ఉంది, ఇదిగో ఆన్, ఇదిగో 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 2 పాయింట్స్, ఇదో సరే 2 పాయింట్స్ వచ్చాయి, డ్రోన్ ఎగిరి, ఇదిగో నేను డబుల్ ప్రెస్ అవ్వాలా, ఇదిగో 2 పాయింట్స్ వచ్చింది కదా, డబుల్ ప్రెస్ అవ్వట్లే, డ్రోన్ ఎగిరి నా, 2 పాయింట్స్ వచ్చాయి కదా, ఎగిరి చూద్దాం, ఈ లైట్ వెలిగితేనే నా తమ్ముడు, ఇదిగో తమ్ముడు చేసా అనుకున్నా నేను చెప్పే, నువ్వేం చేయలేదు నా మీద ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేసాం కదా, 2 లైన్స్ ఒలిగాయి కదా, ఆటోమేటిక్గా ఆన్ అయ్యి సౌండ్ అవ్వాలా, సౌండ్ రాదు నేను సరే ఇప్పుడు ఆన్ చేసాం కదా, ఆన్ చేసిన వెంటనే ఏంటంటే ఇప్పుడు డ్రోన్ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మనం తీసేసినా కూడా అట్టే ఉండాలా, అప్పుడు నీకు ఆన్ అయినట్టు. ఇప్పుడు ఇదేం చేయాలి నాకు అర్థం కావట్లే,
తమ్ముడు నువ్వేమో చేసుకున్నావు అనుకున్నా వద్దురా నాయన, నువ్వు నా మీద ఒట్టేసావు కాబట్టి నేను ఒరే నిజం చెప్పా, నేను పోవాలని ప్లాన్ వేస్తున్నావు. చెప్పా చూడు, నీ పైన ప్రామిస్ ఇస్తానా, నువ్వు నా పైన వేద్దామని చెప్పి ఎందుకు అనుకున్నా, చార్జింగ్ లేవు అనుకో, ప్లాన్ వేసుకున్నట్టు చెప్తున్నావా? ఇప్పుడేమైంది డ్రోన్కే, ఇప్పుడు ఎంత అమౌంట్ అవుద్దో నాకేం అర్థం కావట్లే. నేను హోప్స్ పెట్టుకొని వచ్చింది డ్రోన్ షాట్ తీసుకుందాం అని చెప్పి నేను వచ్చా హోప్స్ పెట్టుకొని. నువ్వేం చేయలేదు కదా, నా పైన వేసావు కానీ నన్ను పెద్ద ప్లానింగ్ వేసుకోవచ్చు. నేను డ్రోన్ వీడియో తీసుకుందాం రీల్స్ పెట్టుకుందాం అని చెప్పి తీసుకురామని చెప్తే నువ్వు అంటే ఇంకా నువ్వు అంటే ప్రామిస్ చేశాడు కాబట్టి నేను ఇంకా సల్మాన్ అంతే నమ్మవు, ప్రామిస్ చేస్తే నమ్మేవు లేకపోతే నమ్మవు. నన్ను కావాలని తమాషాకేమో మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే నాకు చెప్తాం అనుకున్నా. నువ్వు నమ్మట్లా? సరే నమ్మాలే నీ పరిచయంలో, ఇదే నమ్మింది ప్రామిస్ చేసావు కాబట్టి అదే ప్రామిస్ చేస్తే నమ్మేది ఇన్నాళ్ళు మన పరిచయంలో. వీడియో అయిపోయిన తర్వాత నిజం చెప్తావు తమ్ముడు, వీడియోలో నిజంగానే పనిచేయట్లా, నటిస్తావు కదా జీవిస్తావు వీడియోస్ లో, అంత సీన్ లే, నిజంగానే పనిచేయట్లా. ఇప్పుడు నాకైతే ఏం అర్థం కావట్లే ఈ డ్రోన్కి ఏమైందో, నాకైతే ఏం అర్థం కావట్లే అసలు ఈ ప్రాబ్లం ఏందో నాకు తెలియదు. ఆన్ అవ్వట్లేదు, ఏమైనా వైర్ ఏమైనా లూజ్ అయి ఉంటుందా ఏమో ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పుడు నెల్లూరులో ఉన్నాం కాబట్టి నెల్లూరులో ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే డ్రోన్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కమెంట్ చేయండి, నేనైతే కన్ఫామ్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యేదానికి అయితే చూస్తాను. ఇన్ కేసు లేదంటే మళ్ళీ హైదరాబాద్కో లేదంటే చెన్నైకో పోవాలి దీన్ని రిపేర్ చేయించేదానికి. నీకేం తక్కువ చెప్పు. అవునరా, బయటికి నాకేం తక్కువ, దీన్ని చూసాను అందరు అనుకుంటారు. నా బాధలు నాకు తెలుసు, నా బాధలు నాకు తెలుసు, మాయ కూడా అంతే కదా. ఇప్పుడు దీపం ఎలగతా ఉందంటే ఆయిల్ ఉండి కాబట్టి ఎలగుతుంది, దీపం ఏమో ఆడ కనిపిస్తా ఉంది, ఆయిల్ కోసం నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. ఆయిల్ లేకపోతే ఎలగుతుంది, నేనేం చెప్పాలా, నీకైనా దీపం ఉంది ఆయిల్ ఉంది, నాకు దీపం ఉంది ఆయిల్ లేదు అయినా ఎలగుతున్నా. సో మీరు ఎవరన్నా హెల్ప్ చేసేవారైతే కన్ఫామ్ గా హెల్ప్ చేయండి. ఈ డ్రోన్ అయితే మాత్రం దొబ్బింది, దానికి ఎవరన్నా నెల్లూరులో రిపేర్ ఉంటే కన్ఫామ్ కమెంట్ చేయండి. నెల్లూరు లేకపోతే మన ఏపీ తెలంగాణలో ఎవరన్నా రిపేర్ గా చేసే పని అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి, నేను కన్ఫామ్ గా వాళ్ళని అయితే అప్రోచ్ అవుతాను. బండిలో ఏదో సౌండ్ వస్తా ఉంది మీకు వినిపిస్తుందా? చూడండి గిజ్ అంటే సౌండ్ అయితే వస్తా ఉంది. నేను కిల్ స్విచ్ కూడా అయితే ఆఫ్ చేస్తున్నా, బట్ ఇట్లా అవ్వదు. నేను ఎప్పుడన్నా కిల్ స్విచ్ ఆన్ చేసినప్పుడే కొంచెం సెన్సార్ సౌండ్ ఇచ్చి దాంతో తాగిపోద్ది. ఇప్పుడేందో అసలు నాకు సౌండ్ గిజ్ అంటే వస్తూ ఉంది. సో ఇది కూడా అయితే మనం చూపించాలి ఇప్పుడు. కూల్ కూల్, అక్కడ మనుషులు అయితే ఆగున్నారు. సో ఈ హైవేలో ఎవరన్నా వస్తుంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మెయిన్గా ఇప్పుడు నెల్లూరు సిటీ అంతా ఈ హైవే అయితే కవర్ చేస్తుంది కదా, ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో ఈ పార్ట్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయితే అయి ఉన్నాయి. ఎవరెవరే ఈ సల్మాన్ మామూలుగా బాడయ్యా, ఇదో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఇక్కడ చూడండి మీకు బార్గేట్స్ అయితే పెట్టేశారు. మామూలుగా ఏంటంటే ఇది వరకు అక్కడ బార్గేట్స్ ఉండేట్లేవు. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ హర్నాథ్పురం కా నుంచి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి అందరు వెహికల్స్ తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అక్కడ. సో దానివల్ల ఏంటంటే అక్కడ క్రాస్ చేయడం ఇట్లాంటి సెట్ కాదని చెప్పి అక్కడ బార్గేట్స్ అయితే పెట్టేశారు. అంటే చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా చాలా ప్రమాదాలు అయితే జరిగాయి ఈ ఏరియాలో. ఇదిగోండి మనకి బెనీలీ కీవే దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడే మీరేనా మహేంద్ర? హాయ్ బ్రో. హాయ్, థ్యాంక్ యూ బ్రో. ఫైన్ బ్రో, అంతా బాగున్నాం బాగున్నాం. ఎప్పుడు 1-2 మంత్స్ అయిందా పెట్టి? ఎట్లా ఉంది, ఓకేనా? 1-2 సర్వీస్కి ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లే. అదే అదే, ఓకే బ్రో, డన్ డన్. హాయ్ బ్రో, హాయ్ హాయ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అవునా, ఓకే. ఇది బండి నాదేదో కొంచెం చూడాలి బ్రో, ఏదో సౌండ్ వస్తూ ఉంది, తెలియని సౌండ్ అదేదో. ఇదండి మంది ఎల్లో కలర్, ఇది ఎల్లోనే బాగుంది. బెనీలీ క్లబ్లోకి ఇంకొక తమ్ముడు అయితే వచ్చేసాడు. ఏం పేరు తమ్ముడు? వినయ్య. సో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు నెల్లూరు, నెల్లూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి. సో నెల్లూరులో కూడా బెనీలీ షోరూమ్ అయితే పెట్టారు, మీరు ఎవరన్నా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, సల్మాన్ చూపే ఒకసారి. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఏ బైక్ కావాలని మనకి ఏదైతే ఉన్నాయి. మీకేంటంటే స్పోర్ట్స్ లుక్ ఉంటుంది అండ్ అలానే బైక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో వచ్చి ఎవరన్నా బైక్ తీసుకోవాలనుకుంటే కన్ఫామ్గా వచ్చి చూడండి. అండ్ మెయిన్గా ఏంటంటే షోరూమ్ రాకముందు ఎక్కడో బైకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సర్వీస్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు తెలుసు నేను బెనీలీ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఏంటంటే ఇంకా సర్వీసులకి ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లే, నెల్లూరులోనే మనం సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. కంగ్రాచులేషన్స్. సో జాగ్రత్తగా బైక్ హైవేలోకి కానీ బయటకు తీసినప్పుడు హెల్మెట్ యూజ్ చేసుకొని బండి ఏదో తీసుకున్నామని చెప్పి అట్టండి కాకుండా. ఓకే, కంగ్రాచులేషన్స్. కానీ ఆ తాళం పెట్టి తిప్పి స్టార్ట్ చేయి.
సల్మాన్ తమ్ముడికి ఏమైనా జాగ్రత్తలు చెప్తావా బైక్ గురించి? ఫస్ట్ కంగ్రాచులేషన్స్, బైక్ తీసుకున్నాడు నువ్వు. సేఫ్టీ, మనం కంగ్రాచులేషన్ ముందు సేఫ్టీ సేఫ్టీలు చెప్పాలా? హెల్మెట్ హెల్మెట్ తీసుకున్నావా? ఫస్ట్ ఇప్పుడు ఇలాగానే హెల్మెట్ హెల్మెట్ తీసుకోవాలి. ఫస్ట్ హెల్మెట్ తీసుకొని నువ్వు బైక్ కొనాలి ఫస్ట్. కంగ్రాచులేషన్స్ కొట్టండి ఆ చప్పట్లు. అదే బాగుంది తమ్ముడు, నీకు బైక్ సెట్ అయింది బా, సూపర్ ఉందా బా బండి. బ్రో మోడల్ చెప్పండి. K300R. వావ్, 300cc. తమ్ముడు 150cc కాదు, 300cc. చాలా జాగ్రత్తగా తోలాలి నువ్వు. సల్మాన్ సూపర్ ఉందా బండి, బ్లాక్ కలర్ బాగుంది. లైట్కి అప్పుడే వద్దు, కొంచెం ఫస్ట్ సర్వీస్ అవని అప్పుడే వద్దు, జస్ట్ లైట్కి ఇవ్వాలి అంతే రివ్యూ. నువ్వు మరీ అంత ఎక్కువ ఇస్తే అది పెద్దోళ్ళు చెప్పిన వినాల. ఓకే, నా బైక్ కొంచెం రిపేర్ అయితే చెప్పాను కదా, ఆ రిపేర్ కూడా అయితే అయిపోయింది. బట్ కానీ ఇంకా బండికి కొన్ని చేపియాల్సిన అయితే ఉన్నాయి. పనిలో పనిగా మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ బైక్ డెలివరీ అయితే తీసుకున్నాడు. ఎంత బ్రో దాని? సో బ్రదర్ పేరు మహేంద్ర, మనకి టెక్నీషియన్ ఇక్కడ. ఎంత అది బైక్? 370,000. బాగుంది బ్రో బండి అది. 3 lakhs. హంగేరియన్ బ్రాండ్, ఇంపోర్టెడ్. ఆహా, ఓకే. 370,000. ఇంక చూడండి ఇక్కడ మెయిన్ మన బైక్ బెనీలీ. ఆ బెనీలీ మనం తీసుకున్నాం కదా టీఆర్కే, బట్ కానీ ఇది టీఆర్కే 502. మనది వచ్చేసి 502X. ఎక్స్కి 502కి తేడా ఏం లేదు, ఓన్లీ సీట్ ఒకటే. దీంట్లో ఏంటంటే మనకి సీట్ డౌన్ అయితే ఉంటుంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారు కదా, షార్ట్ రైడర్ వాళ్ళకి సో ఈ బైక్ అయితే కంఫర్ట్, ఐ మీన్ మీకు ఏంటంటే సూటబుల్ అవుతుంది. మీరు లెగ్స్ అనేవి కింద ఆంతే గ్రౌండ్కి, లేదంటే ఎక్స్ తీసుకున్నారనుకోండి అది. సో కొంచెం హైట్ అయితే అవసరం, సో దానివల్ల షార్ట్ రైడర్స్కి కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు. 9,20,000 సల్మాన్, మన బెనీలీ టీఆర్కే కంటే ఎక్కువ ఇది. ఎట్టుంది బండి ఇది? సూపర్. బెనీలీ షోరూమ్ అయితే ఉంది. బెనీలీ బైక్స్ గురించి నేను పర్టికులర్గా బ్రాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరులో మనకు షోరూమ్ పెట్టారు కాబట్టి మీరు ఎవరన్నా బైక్ తీసుకోవాలనుకున్నా కానీ, టెస్ట్ రైడ్ చేయించుకోవాలనుకున్నా కానీ, ఆల్రెడీ మీరు బెనీలీ ఓనర్స్ అయితే సో బైక్ సర్వీస్ రిగార్డింగ్ సర్వీస్ పాయింట్ ఆఫ్లో కూడా మనం ఇక్కడికి వచ్చేసి మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. బెనీలీ షోరూమ్ గురించి చెప్తున్నావు, నెల్లూరులో ఎక్కడ అని అయితే మీరు నేను చెప్పలేదు కదా ఇప్పటిదాకా, మీరైతే అనుకోవచ్చు. సో మీకు మెడికవర్ హాస్పిటల్ అయితే ఉంది కదా, ఒకప్పుడు సింహపురి హాస్పిటల్. సో హైవే పక్కనే మనకి ఆపోజిట్లోనే మనకి బెనీలీ షోరూమ్ అయితే ఉంటుంది. సో వచ్చి సర్వీస్ కావాలనుకున్నా లేదంటే బైక్ కావాలనుకున్నా, మీరే చూసారు కదా ఇప్పుడే ఒక బ్రదర్ బైక్ కూడా అయితే తీసుకున్నాడు. సో ఈ విధంగా వచ్చి మీరు బైక్స్ తీసుకొని సర్వీస్ కూడా బైక్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చేయించుకోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు బ్రో? హరీష్. ఓకే, హాయ్. అఖిల్. ఓకే ఓకే. ఏం సార్ మనం తీసుకుంటున్నాం బండి? బో సౌండ్ బాగా వస్తుంది సార్ మన ఇది అన్న. ఓకే అన్న, కలుద్దాం మళ్ళీ. ఓ ఇక్కడ ఏందయ్యో మొత్తం ట్రాఫిక్ జాము. ఓ ఏందో మొత్తం నెల్లూరులో ట్రాఫిక్ జామ్ అయిపోయిందా? మొన్న అక్కడైతే ఉన్నింది ఐస్బర్గ్, అక్కడి నుంచి ఇక్కడికి అయితే షిఫ్ట్ చేసేసారు అన్న వాళ్ళు. ఇక్కడ బాగుంది ఎందుకంటే కింద మనకి సీటింగ్ ఉంటుంది అండ్ అలానే మనం పైకి ఎక్కి కూడా మనం సీటింగ్ అయితే ఉంటుంది. సో మీకు మొత్తం చూపిస్తా. దుర్మార్గుడు దుర్మార్గుడు నాకంటే ముందు చెప్పుకొని తింటా ఉన్నాడు దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు ఇంకోడు పోల్లా. మనం ఐస్బర్గ్ ఇది వరకు ఎట్టుంది, కొంచెం పెద్దది కొల్లా పైన ఇంకా బాగుంది. బర్త్డే రూమ్ కడుతున్నాడు అంట అన్న. పోదాం ఇప్పుడు, బాగుంది తిన్నావు, బాగుంది.